సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో పోలీస్ ఫ్లాగ్ డే అక్టోబర్ 21 సందర్భంగా అమరవీరుల స్మరణలో భాగంగా పోలీస్ అమరవీరులకు అధికారులు నివాళులు అర్పించారు. పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ 21వ తారీఖున భారత్ చైనా సరిహద్దులలో పోలీసులకు ఉగ్రవాదులకు కాల్పులలో పది మంది పోలీసులు చనిపోయినారు. అప్పుడు అక్కడి నుంచి ఇది పోలీసు అమరవీరుల దినోత్సవంగా మన ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజు నుంచి ఇప్పటివరకు కూడా మన స్టేట్లో కూడా పోలీసులు ఉగ్రవాదుల చేతిలో నక్సలైట్ల చేతిలో చాలామంది మా పోలీసులు బలైపోయారు. ఎప్పుడైనా ముందుండి పోరాడేది ప్రతి ఒక్క విషయానికి వరదలు వచ్చినా ఏదొచ్చినా ముందుండి పోరాడేది పోలీసులు ఒకలే. పోలీసులు ప్రాణ త్యాగాలు చాలామంది చేశారు. వాళ్ళ త్యాగాలకు మేము ఎప్పటికీ కూడా మర్చిపోలేము. వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబాల కోసం మేము ఎల్లవేళ సహాయం చేస్తాం. మా ఆర్థికంగా వాళ్ళకి ఆదుకుంటాం, అన్ని విధాలు కూడా మేము ఆదుకుంటాం, ప్రభుత్వం కూడా ఆదుకుంటామని మాకు మాట ఇస్తుంది. ప్రభుత్వం కూడా చాలా ఆదుకుంది మా పోలీసు అమరవీరులకు. కావున పోలీసు అమరవీరులకు, పోలీసు అమరవీరులకు, పోలీసు అమరవీరులకు.